శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక హీరోయిన్ పేరే వినిపిస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, సాయి పల్లవి. సాయి పల్లవి తన నటనతో, డాన్స్తో ప్రేక్షకుల్ని ఎలా అయితే ఆకట్టుకుంటుందో తెలిసిందే. డీలో వచ్చినటువంటి ఒక షో ద్వారా పాపులర్ అయినటువంటి సాయి పల్లవి ఆ తర్వాత చేసినటువంటి ఎన్నో పాత్రల ద్వారా ప్రేక్షకులకి సుపరిచితమే. ముఖ్యంగా ఆమె డాన్సర్గా కంటే కూడా నటిగా పాపులర్ అయింది ప్రేమం అన్నటువంటి ఒక సినిమాతో. మలయాళం సినిమా అయిన ప్రేమంలో మల్లర్ అన్న పాత్రలో ఆమె నటించిన తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమాలోనే తన డాన్స్ చూసి అందరూ ఫ్లాట్ అయిపోయారు. ఇక అలా మన తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది ఫిదాగా. సో ఫిదాతోనే వచ్చిండి అన్న పాటకు తను వేసిన డాన్స్, అలాగే ప్రతి ఒక్క యాక్టింగ్ సీన్స్ అన్నీ కూడా వైరల్గా మారాయి. ఆ తర్వాత సాయి పల్లవి ప్రముఖ టాప్ హీరోయిన్గా మారిపోయింది. తెలుగు, తమిళంలో మంచి హీరోయిన్గా, మరి మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ తనకంటూ పేరు తెచ్చుకుంది. అలాగే సాయి పల్లవి రీసెంట్గా విరాట్ పవన్ అన్న సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ ప్రమోషన్స్లో భాగంగా మరి తన ఇష్టమైన హీరో గురించి చెప్తూ, జూనియర్ ఎన్టీఆర్తో పోటీ పడి డాన్స్ చేయాలనేది నా జీవిత కళ. ఎందుకంటే తారక్తో డాన్స్ వేయాలంటే అందరూ భయపడతారు, కానీ నాకు చాలా ఆశగా ఉంది. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. తారక్ గారి ఒక ప్రొఫెషనల్ డాన్సర్, నేను ప్రొఫెషనల్ డాన్సర్నే, కానీ మరి ఆయనతో గ్రేస్ఫుల్గా చేయగలనా అని నాకే చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఆయన డాన్స్ మూమెంట్స్, అలాగే స్టెప్స్ చాలా ఫాస్ట్గాను అండ్ చాలా ఈజీతోనూ ఉంటాయి. అండ్ బెస్ట్ ఫినిషర్ అని చెప్పచ్చు. అందుకే అలాంటి ఒక డాన్సర్తో పోటీ పడి చేయడం నిజంగా ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది సాయి పల్లవి.